ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. లేదా మరొక సామెత ఉంది, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అన్నాడు. ఖచ్చితంగా 5 ఏళ్ల క్రితం ఈ సందర్భంలో ఇదే నెలల్లో చూసుకుంటే 2019 తర్వాత తీవ్రమైనటువంటి మనోవ్యధతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంత భారీ మెజారిటీ ఏంటి, 151 సీట్లు ఏంటి, తెలుగుదేశం 23 సీట్లకు పరిమితం అవడం ఏంటి అన్నటువంటి ఒక సందిగ్ధత. ఆ తర్వాత వరుసగా జగన్ నవరత్నాలు అమలు చేస్తూ ఉండటం, ప్రజలు దాన్ని హర్షిస్తుండటం, అట్లాగే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ వరుసపెట్టి జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నప్పుడు అసలు పార్టీ భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం పార్టీ అన్నటువంటి దశ. కరోనా టైం మరింత పాజిటివ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి. ఆ ఫలితాలన్నీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయినాయి. కొంతమంది కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి అట్లా చేశారు ఇట్లా చేశారు చాలా ప్రచారం చేశారు అప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా, కానీ ఏం కాల పబ్లిక్ ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో రిజల్ట్ చూపించారు. బట్ ఇప్పుడు చూస్తే కంప్లీట్ రివర్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటి, ఈ స్థాయి మెజారిటీ వచ్చినటువంటి పార్టీ ముందు మన పరిస్థితి ఏంటి, ఓ పక్కన అవతల పక్కన యాక్టివిటీస్ నడుస్తుంటాయి, అయితే సంక్షేమ పథకాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఫ్యూచర్లో ఉంటుంది. ప్రస్తుతం అసలు పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందన్న భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంటే తెలుగుదేశానికి ఇక తిరుగులేదు, శాశ్వత స్థిరత్వం సంపాదించుకుంది, 40 ఏళ్ల పార్టీ మరో 40 ఏళ్ల దాకా డోకా లేదు అన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత అప్పుడు వారసుడేంటి పరిస్థితి అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు బాబు గారి తర్వాత బాబు గారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి లోకేష్ అక్కడ ఉన్నాడు అన్నటువంటి మరొక ధైర్యం, జనంలో తిరిగి జన నాడిని పట్టాడు అన్నటువంటి మరొక ధైర్యం. ఓవరాల్గా తెలుగుదేశం శ్రేణులకి 5 ఏళ్ల తర్వాత చూస్తే సంపూర్ణ ధైర్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పార్టీ ఏమైపోతుందో అన్న భయం అయితే లేదు, కాకపోతే ఏంటి పరాజయం అన్నటువంటి దిగులైతే ఉంది. తేడా అదే అన్నమాట.